epoojastore.in లో లాగిన్ అవ్వండి. తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మితిమీరిన ఆత్మవిశ్వాసంతోటి మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల కొంత ఇబ్బంది పడతారు. ప్రభుత్వపరమైన విషయాల్లోనూ ఇటు ప్రైవేటు కాంట్రాక్టుల్లోనూ అంతో ఇంతో లాభపడగలుగుతారు. జీవిత భాగస్వామితో సంబంధ బాధ్యతలు బాగుంటాయి. ఎవరిని నొప్పించడం ఇష్టం లేక అందరి మాటలు విని సరేనని చెప్పని తల వంచుకొని వెళ్ళి మీ ధోరణి చాలా ఉపయోగపడుతుంది. శీలైన శోభతే విద్య అన్నారు, వినయైన శోభతే విద్య అన్నారు పెద్దలు. ఒక క్యారెక్టరు ఒక వినయము లేకపోతే ఎంత గొప్ప శాస్త్రం మీ దగ్గర ఉన్నా ఎంత గొప్ప టాలెంట్ మీ దగ్గర ఉన్నా రాణించలేదు. ఆ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. దీనివల్ల మీరు నష్టపోయిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. మనం వినయంగాను సభ్యతగాను ఉన్నందువల్ల మనకు వచ్చే నష్టమేమీ లేదు. మన విలువ ఇంకా పెరుగుతుంది. మీకు మీరుగా శత్రువర్గం మీద దుష్ప్రచారం చేయటం వల్ల ఎదుటి వాళ్ళు మీ మీద దుష్ప్రచారం చేయడానికి చక్కటి అవకాశం కల్పించే వాళ్ళు అవుతారు. జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. వివాహాది శుభకార్యాలు బాగుంటాయి, కుదురుతాయి. పునర్వాస సంబంధమైన విషయాలు కూడా సానుకూల పడతాయి. అదే కోణంలో పెళ్లి కాదు అనుకున్నట్టు మగ పిల్లలు కూడాను వివాహం జరుగుతుంది, మన సంతోషం కలుగుతుంది. ప్రతి విషయంలోనూ దేవుడు దగ్గర నుండి నడిపిస్తున్నాడు అనేటువంటి భావన మాత్రం మీరు ఎప్పటికీ మర్చిపోవద్దు. ఏలినారు సరే వెళ్ళిపోయింది, ఉన్నప్పుడు కొంత యోగాన్ని ఇచ్చాడు, అంతా చెడేమీ చేయలా, ఒక యోగాన్ని ఇచ్చాడు, అది గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా భవిష్యత్ కార్యాచరణ ఏదైతే ఉందో అది లిఖితపూర్వకంగా రాసుకొని అందులో ఏవి మంచివి ఏవి చెడ్డవి అని మీరు నిర్ణయం తీసుకోండి. అదే కోణంలో దీర్ఘకాలికంగా ఇబ్బంది పెడుతున్నటువంటి కొన్ని సమస్యల్ని పరిష్కారం చేసుకోగలుగుతారు. ఏమి సందేహపడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో మహాతీర్థంపూడితోటి సుమంగళి పసుపు జలాలతోటి సిద్ధ గంధతోటి పరమేశ్వరుడికి అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి. ఒక్కొక్క ద్రవ్యంతో అభిషేకం చేయటం వల్ల ఒక్కొక్క మంచి ఫలితం లభిస్తుంది. అది జీవితంలో ఉన్నతమైన స్థితికి వెళ్ళటానికి కారణమవుతుంది. కనుక పెద్దలు చెప్పిన విషయాల్ని మీరు ఆచరించండి, ఫలితం పొందండి. అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టములుగా తైలంతో ఓం నమ శివాయ వత్తులతో తులసిగూడ దగ్గర దీపారాధన చేయండి, చాలా మంచిది. అద్భుతమైనటువంటి మాత్రమైన మహిమాన్వితమైనటువంటి అమృత మహాపాశుపత హోమం చేయించండి, మహాలింగాచన చేయించండి. జీవితాశయం నెరవేరుతుంది, పరమేశ్వరుడు అనుగ్రహం లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి వైలెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 5. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఓం నమో భగవతే రుద్రాయ అనేటువంటి రుద్రమంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.